గోదావరికి వచ్చిన వరదల సందర్భంగా గోదావరి నది మీ అందరికి తెలుసు తెలంగాణ మీదగా ఆంధ్రలో ప్రవేశిస్తుంది గోదావరి నది పొంగినప్పుడు తెలంగాణలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి ఆంధ్రలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి ఇది కొత్తగా వస్తున్నటువంటి పరిస్థితి కాదు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో జరిగాయి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా మిత్రులు మా పక్క స్టేట్ అంటే ఇప్పుడు ఈ స్టేట్ పరిపాలన చేస్తున్న వారు ఒకరిద్దరు మరి వాళ్ళేమీ తెలియకన్నారని నేను అనుకోను పువ్వాడ అజయ్ కుమార్ గారు మినిస్టర్ అలాగే ప్రకాష్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్ అనుకుంటాను వారు కూడా మాకు తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో వారిద్దరు కొన్ని వ్యాఖ్యలు చేశారు బహుశా దాని గురించే మీరు అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఏమంటారు పోలవరం ఎత్తు పెంచడం వలన పోలవరం నీళ్లు ఆ ఆనకట్టు మీద నింపితే తెలంగాణలో పలు ప్రాంతాలు మునిగిపోతాయి తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది అని ఒక మాట మొన్న భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం ఆనకట్టే పోలవరం నిర్మాణమే కారణం అనే మాట ఈ రెండు మాట్లాడారు సరైన విధానం కాదని వారికి మనవి చేస్తున్నా ఈ సందర్భంగా నేను వారిని కోరుకునేది వారికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మీరు ఒక బాధ్యత గల ప్రభుత్వంలో మీరున్నారు ఒక బాధ్యత గల ప్రభుత్వంలో మేమున్నాము రెండు రాష్ట్రాల్లో మీరు ఇక్కడ పరిపాలన చేస్తున్నారు మేము అక్కడ పరిపాలన చేస్తున్నాం ఇద్దరు తెలుగు ప్రజలు సంబంధ బాంధవ్యాలు కలిగిన వారం చాలా కాలం కలిసి ఉన్న వారం వివాదాలు రావడం సహజం ఇది వివాదం కాదని మనం చేస్తున్నాం కొత్త వివాదానికి మీరు అంకురార్పణ చేయకండి ఈ వివాదాలన్నీ సెటిల్ అయిపోయాయి పోలవరం నిర్మాణానికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్రూవల్స్ లేవు అన్నీ అయిపోయాయి మొత్తం క్లియర్ అయిపోయాయి ఇక్కడ పోలవరం 45 మీటర్ల 72.72 ఎఫ్ఆర్ లెవెల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంతవరకు క్లారిటీ ఉంది క్లియరెన్స్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది సిడబ్ల్యూ నుంచి వచ్చింది ఎప్పుడు ఇచ్చారు థరో ఎంక్వైరీ తర్వాత ఇచ్చారు ఇంక వివాదం ఏంటి ఆ లెవెల్ వరకు పోలవరం డ్యాములో నీళ్లు నిలిపితే ఎవరికి నష్టం లేదు ఉంది నష్టం 7 మండలాలకి తెలంగాణలో ఉన్న 7 మండలాలకి వారికి నష్టం ఉంటే అవి తెలంగాణలో ఉంటే ఇబ్బంది అని అవి ఆంధ్రలో కలిపారు కలిపారా లేదా ఇవి ఆంధ్రలో వచ్చేసాయి ఇంకేంటి వివాదం వరదొస్తే వివాదమా రాముడి ప్రాంతం భద్రాద్రి భద్రాచలం మునిగితే వివాదమా వరదలో కష్టాలు పడుతుంటే ప్రజలు వివాదమా ఏమిటి నాకు అర్థం కాలేదు వివాదానికి ఎందుకు తావుతిస్తున్నారు మీరు ఆల్రెడీ ఓవర్ వివాదాలన్నీ సెటిల్ అయిపోయాయి ఇంటర్ స్టేట్ ఇష్యూస్ అన్ని క్లోజ్ చేయబడ్డాయి సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ ఆలోచన చేసి పర్మిషన్స్ ఇచ్చారు 45.72 మీటర్లోకి 72 మీటర్లకి ఏ లెవెల్లో అయితే ఫుల్ లెవెల్ ఉంటుందో ఆ కాంటూర్లో మునిగిపోయేటటువంటి ప్రాంతాలన్నింటినీ సర్వే చేసిన తర్వాత మాత్రమే అప్రూవల్స్ ఇచ్చారు ఇవాళ వరద వచ్చింది కదా అని మరొక వివాదాన్ని తీయకండి బ్రదర్స్ యువర్ ఆల్ బ్రదర్స్ మాకు 5 గ్రామాలు మాకు ఇచ్చేయమంటున్నారు ఆయన ఎవరో ఇచ్చేయమంటే వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి మీరు 5 గ్రామాలు ఇచ్చేయమంటే భద్రాచలం మాది మాకు ఇచ్చేయండి అంటామా మేము అంటే ఇస్తారా సెటిల్ అయిపోయిన వివాదాలు ఎందుకు మీరు లెగ్గొడుతున్నారు దేనికోసం లెగ్గొడుతున్నారు తెలుగు ప్రజల మధ్యన వివాదాలు సృష్టించడం మంచిదా శ్రేయస్కరమా వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ ద లాజిక్ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ తెలంగాణ పీపుల్ వీఆర్ ఆల్ మై బ్రదర్స్ ఈ వివాదాలకు లేపటం వల్ల రాజకీయంగా ఏదైనా ప్రయోజనం ఉంటుందనుకోండి ఏం ఉండదు ఇంపాసిబుల్ లాజిక్ ఉండాలి రీజన్ ఉండాలి ధర్మం ఉండాలి ఉంటే దెన్ యూ కెన్ స్టార్ట్ వివాదాన్ని 7 మండలాలు మునిగిపోతాయని అవి తెలంగాణలో ఉన్నాయని తెలంగాణలో ఉంటే వారిని
సక్రమంగా చూసుకోలేరు తెలంగాణ ప్రజలని, ప్రభుత్వం అని మాకు ఇచ్చేశారు కదా, మేమేం మాట్లాడుకుంటున్నాం? వాళ్ళకి రీసెటిల్మెంట్ చేస్తాం, పునరావాసం కల్పిస్తాం, ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని రాష్ట్రం విడగొట్టే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని అది సెంట్రల్ గవర్నమెంటే పూర్తి చేస్తామని జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించారు. మేము వీఆర్ ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఓన్లీ, ఆల్ పర్మిషన్స్ గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, ఫండ్స్ ఆర్ ఆల్సో గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి క్షణంలోనూ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకే మేము నడుస్తున్నాం. మొన్న కాఫర్ డ్యామ్ లెవెల్ పెంచినప్పుడు కూడా ఇమీడియట్గా సిడబ్ల్యూస్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసి పెంచాం ఆపదలు ఉన్నప్పుడు. ఇవన్నీ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది తెలంగాణ పీపుల్ అండ్ తెలంగాణ మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నవారు అందరికీ కూడా మనం చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ప్రకాష్ గారికి, అదేవిధంగా అజయ్ కుమార్ గారికి కూడా వివాదాలు లేవు. దయచేసి వివాదాలకు తావు ఇవ్వకండి. అందరూ కలిసిమెలిసి జీవించవలసిన వాళ్ళం, నెంబర్ వన్. నెంబర్ టూ, వివాదాలుంటే వేదికలు ఉన్నాయి. సిడబ్ల్యూసీ ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది. యు టాక్ దెమ్. టీవీలో మాట్లాడి, ఒక ఆయన టీవీలో మాట్లాడతాడు, నన్ను అడుగుతారు, నేను ఒకటి మాట్లాడతాను, ఘర్షణ ఎందుకు? ఇది అవసరమా? అవసరం కాదని ఈ సందర్భంగా మనం చాలా పనులు ఉన్నాయి, మనకి చూసుకోవాల్సిన పనులు. అలాగే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కూడా దీన్ని మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ లెవెల్లో పెడితే ఎవరికి నష్టం, ఎవరికి నష్టం కాదని లెవెల్ చేసి చూసిన తర్వాతే ఇవన్నీ చేశారు. కాబట్టి తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో చాలా సమస్యలు ఉంటాయి. వీటన్నింటినీ పరిష్కరించుకునేందుకు ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప మీరు మేము మధ్యన వివాదాలు పెట్టుకుని పనిచేయటం అనేది అనవసరమైన వివాదాలు. వివాదాలు వస్తే ఓకే, విల్ సెటిల్ ది మ్యాటర్. ఆ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ వేదికల మీద మనం చర్చించుకుంటాం, సామరస్యంగా పరిష్కరించుకుంటాం, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఊరికే పోలవరం ఎత్తు పెంచడం వల్ల మేమంతా కొంప మునిగిపోయిందని అని వీళ్ళకు ఒక అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలకు కనిపిస్తే, పోలవరం ఎత్తు పెంచడానికి లేదు, వీళ్ళంటే ఏంది, వాట్ ఈస్ దిస్? ప్లీజ్ డోంట్ డూ లైక్ దట్. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్ దిస్. రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు అటు తాగునీరు కానీ సాగునీరు కానీ, పోలవరం బహుళార్థక ప్రాజెక్టు, ఇది ఎన్నో కలలు, ఎంతో పోరాటం తర్వాత ఈ ప్రాజెక్టుని సాధించుకోవటం. దీన్ని గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక పక్కా ప్రణాళికతో ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా మార్చి, ప్రతి సోమవారం దాన్ని రివ్యూ చేసి జీరో స్థాయి నుంచి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70% పనుల్ని అహర్నిశలు కష్టపడి 11,000 కోట్ల పైన ఖర్చు పెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ని తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంకుట దీక్షతో పూర్తి చేయాలని అనుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దీన్ని నిర్వీర్యం చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అది మేము చెప్తున్నా, ఇవాళ పార్లమెంటే స్పష్టం చేసింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్ని పనులు జరిగినాయి అనేది 5/3/2020 పార్లమెంటు సాక్షిగా ఆ రోజు కేంద్ర జలవనరుల శాఖ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70% పనులు పూర్తి చేశారు, 11,000 కోట్లు ఖర్చు పెట్టారు, కేంద్రం మళ్ళా రీఎంబర్స్ చేసిన పూర్తి నాణ్యతతో ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, కేంద్ర జలవనరుల శాఖ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ,
వాళ్ళ సూచనలు, వాళ్ళకి ఇచ్చినటువంటి డిజైన్స్ ప్రకారం పోలవరం హై క్వాలిటీతో పక్కాగా నిర్మాణం 70% పనులు పూర్తయినాయి అని చెప్పి భారత పార్లమెంటులో ఈనాడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించినటువంటి రిపోర్ట్ ఇది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు, నేను అధికారంలోకి వస్తే 2020కే పూర్తి చేసేస్తాను ప్రాజెక్ట్ అని చెప్పి పాదయాత్రలో చెప్పాడు. తర్వాత దాన్ని 2022 వరకు పొడిగించాడు. ఇప్పుడు నిన్న రాజ్యసభలో అడిగినటువంటి మా పార్లమెంటు సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంటులో రాజ్యసభలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వెళ్ళు విశ్వేశ్వర్ తుడు ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది. ఇవాళ ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2019 పూర్తిగా పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రణాళిక లేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ప్రాజెక్టు 2024 కూడా పూర్తవుతుందో లేదో తెలియదు అని చెప్పి పార్లమెంటులో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి విశ్వేశ్వర్ గారు ఇచ్చినటువంటి ప్రకటన ఇది. ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? ఇంకా సిగ్గు లేకుండా, కనీసం సిగ్గుపడకుండా నీ మంత్రి అంబటి రాంబాబు, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ అంటే అర్థం తెలియనటువంటి మంత్రులు, ప్రతి ఒక్కడూ కూడా పోలవరం గురించి మాట్లాడుతున్నాడు. పోలవరంలో డయాఫ్రామ్ వాల్ అంటే తెలియదు, పోలవరం ప్రాజెక్ట్ అంటే తెలియదు, దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలో ముఖ్యమంత్రికే అవగాహన లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన నిధులు 4,000 కోట్లు 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కేంద్రం పీపీఏ రీఎంబర్స్ చేస్తే, అంటే డబ్బులు వెనక్కి ఇస్తే, ఆ డబ్బులను కూడా ప్రాజెక్టుకు వాడకుండా డైవర్ట్ చేసి ఎటెళ్ళిపోయినాయో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు పోలవరం ప్రాజెక్టులో పూర్తిగా నాసిరకం పనులు జరుగుతూ ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ అని దాదాపు 21,000 కోట్లు వృధా చేశారు అని చెప్పి రిపోర్ట్లు వచ్చినాయి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు కానీ, జలవనరుల శాఖ కానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కానీ, వీళ్ళందరూ కూడా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసమర్థత వైపు చూపిస్తూ ఉన్నా, ఇక్కడ మంత్రులు మాత్రం, జగన్మోహన్ రెడ్డి మాత్రం బుకాయిస్తున్నాడు. మేము అందుకనే వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి సూటుగా అడుగుతూ ఉన్నాం. మా హయాంలో 70% పనులు పూర్తయినాయని పార్లమెంట్లో ప్రకటన చేసినటువంటి ప్రకటన రికార్డ్స్లో ఉంది. ఇదేమి పొలిటికల్ ఎలిగేషన్ కాదు, రాజకీయ ఆరోపణ కాదు, పార్లమెంట్లో ప్రకటన చేసినటువంటి 70% పనులు పూర్తయినాయి.